విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తా ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది, రాష్ట్రాలనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి, జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు కానీ, ఆ పిల్లల పర్సంటేజీలు కానీ, ఆ పిల్లల ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అని ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముగించే ముందు చివరిగా తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఒకటి రెండు చెప్తాను. ఖచ్చితంగా ఈ విషయాలను కూడా పిల్లలు ఆలోచన చేయాలి, ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు, వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా 4 మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ భవిష్యత్తు, నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని ఈ సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తూ ఉన్నాను.